హలో ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మనకి వాటర్ మిలాన్ అవైలబిలిటీ ఉంటుంది బాగా. సో వాటర్ మిలాన్ని మనం తినడానికి జ్యూస్ లాగా తీసుకోవడమే కాకుండా ఇంకా మనం ఫేస్కి కూడా యూస్ చేయొచ్చు. సమ్మర్లో ట్యానింగ్ ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా పింపుల్స్ ప్రాబ్లం ఇలా వస్తూ ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా ప్రివెంట్ చేయడానికి వాటర్ మిలాన్ ఎలా యూస్ చేయాలి, మనకి ఐస్ క్యూబ్స్ లాగా చేయొచ్చు, ఇంకా ఫేస్ ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫేస్ టోనర్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎలా చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వాటర్ మిలాన్లో విటమిన్ ఏ ఉంటుంది, దీంతోపాటు మినరల్స్ ఉంటాయి, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ వాటర్ మిలాన్ని ఫేస్కి యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ 3 టైప్స్గా ఎలా యూస్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే వాటర్ మిలాన్ని బ్లెండ్ చేసుకొని ఈ విధంగా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని 1 యూస్ ఏమంటే, ఈ జ్యూస్ని అంతగా తీసుకొని ఐస్ ట్రేలో ఈ విధంగా పోర్ చేసుకునేసి మనము ఐస్ క్యూబ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓన్లీ వాటర్ మిలాన్ జ్యూసే కాకుండా దీంట్లో హనీ కానీ ఆరు రోజ్ వాటర్ కానీ మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ మిలాన్ పల్ప్ అనేది యాడ్ చేస్తున్నాను. సో దీన్ని 6 అవర్స్ పెట్టిన తర్వాత మనకి ఐస్ క్యూబ్స్ అనేటివి రెడీ అయిపోతాయి. ఈ ఐస్ క్యూబ్స్ని ఒక కాటన్ క్లాత్లో ర్యాప్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి. మెయిన్గా పింపుల్స్ ఉన్నప్పుడు పింపుల్స్ పైన ఈ ఐస్ క్యూబ్స్ని ఉంచడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యేసి పింపులు వెంటనే తగ్గిపోతుంది. సో ఈ ఐస్ క్యూబ్స్ని అట్ ఏ టైము చాలాగా ప్రిపేర్ చేసుకొని దాన్ని ఒక జిప్పర్ బ్యాగ్లో మనము స్టోర్ చేసుకున్నామంటే మనకి కావలసినప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. దెన్ సెకండ్ యూస్ ఏమంటే, వాటర్ మిలాన్తో ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం మనము ఫస్ట్ వాటర్ మిలాన్ జ్యూస్ చేసినప్పుడు రిమైనింగ్ ఫిల్టర్ తర్వాత కొద్దిగా పల్ప్ అనేది మిగులుతుంది కదా, సో ఈ పల్ప్ని 2 టేబుల్ స్పూన్ తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూను గ్రామ్ ఫ్లోర్ ఆర్ బేసన్ ఫ్లోర్ ఆర్ శనగపిండి అంటాం కదా, అది దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ కర్డ్ ఆర్ పెరుగు దీన్ని తీసుకోవాలి. ఇక్కడ పెరుగు తీసుకోవడం వల్ల మన స్కిన్ గ్లోనెస్ వస్తుంది. దెన్ దీంతోపాటు మనం బేసన్ ఫ్లోర్ తీసుకుంటున్నాం కదా, దీనివల్ల స్కిన్ పైన ముడతలన్నీ కూడా తగ్గిపోతాయి. దీన్ని ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. దెన్ థర్డ్ యూస్ ఫేస్ టోనరు, అంటే వాటర్ మిలాన్ జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా, కాబట్టి ఇది టోనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. సో ఈ 1 టేబుల్ స్పూన్ వాటర్ మిలాన్ జ్యూస్ తీసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూను రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఇక నేను ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తున్నాను. వాటర్ మిలాన్ ఫేస్ ప్యాక్ని మన ఫేస్ అండ్ నెక్ కూడా అప్లై చేసుకోవాలి. నెక్కి అప్లై చేసుకోవడం వల్ల బ్లాక్నెస్ ఏదైనా ఉన్నా కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఈ ఫేస్ ప్యాక్లో వాటర్ మిలాన్ సీడ్స్ కూడా ఉన్నాయి, దీనివల్ల అది స్క్రబ్ లాగా కూడా వర్క్ చేస్తుంది. ఈ విధంగా ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకొని సర్క్యులర్ మూమెంట్లో మసాజ్ చేసి 10 to 20 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేయాలి. అండ్ ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న టోనర్ ఉంది కదా, దాన్ని మనము రౌండ్ కాటన్ బాల్తో కానీ ఆర్ కాటన్ ప్యాడ్తో కానీ అప్లై చేసుకుంటే సరిపోతుంది. టోనర్ని రిమూవ్ చేసేసిన తర్వాత ఫైనల్గా మీకు నచ్చిన మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.